వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నేను మీ రాకెట్ ప్రసన్న. మహిళల ప్రవేశంతో శబరిమల ఆలయం మూసివేత. ఢిల్లీలో ప్రయాణికురాలుపై 5 దుండగుల అత్యాచారం. మోదీ, కేసీఆర్, జగన్ ఏపీపై పగబట్టారంటున్న చంద్రబాబు. లంబసింగిలో 0 degrees ఉష్ణోగ్రత. విజయవాడలో ఏపీ రిజిస్టర్ యాప్. ఢిల్లీలో చైన్ స్నాచర్ల అరెస్ట్. సీఎం సహాయ నిధి ఫైల్పై చంద్రబాబు తొలి సంతకం. ఈ నెల నుంచే జిల్లాల ఈఓడిబి అమలు. 2 కాళేశ్వరం ప్రాజెక్టుని పరిశీలించిన కేసీఆర్. రేపటి నుంచే ఏపీలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం. 3 బిల్లుపై నేడు రాజ్యసభలో చర్చ. సంక్రాంతికి మరో 13 ప్రత్యేక రైళ్లు. ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొన్న కారు, 2 మృతి. మోదీవి మాటల గారడే అంటున్న కాంగ్రెస్. తగ్గిన జీఎస్టీ వసూళ్లు. ఆసరా అర్హులు మరో 8 లక్షలు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీటగా నిలుస్తానంటున్న వినోద్ కుమార్. ఎల్ఐసి తాత్కాలిక చైర్మన్ గా హేమంత్ భార్గవ. నూతన సంవత్సరం సందర్భంగా రాజ్భవన్ లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించిన గవర్నర్ నరసింహన్. నూతన సంవత్సర వేడుకల్లో భారత్, చైనా సైనికులు. నా అంచనాలు తప్పని బుమ్రా నిరూపించాడు అంటున్న కపిల్ దేవ్. తెలంగాణలో మొగిన పంచాయతీ ఎన్నికల నగారా. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేసిన ఆర్ కృష్ణయ్య. మోదీకి చంద్రబాబు సవాల్. టీఆర్ఎస్ లోకి అజారుద్దీన్. పాక్తో చర్చలకు ఎప్పుడు సిద్ధమే అంటున్న మోడీ. స్కాచ్ పురస్కారానికి తలపడనున్న సిద్దిపేట మున్సిపాలిటీ. అన్నారం బ్యారేజ్ పనులను పరిశీలించిన కేసీఆర్. టీసేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం. రేపటి నుంచి ప్రారంభం కానున్న సిడ్నీ టెస్ట్. ఐపీఎల్కి దూరం కానున్న బుమ్రా. త్వరలో తెలంగాణ మీడియా అకాడమీ భవనం. తెలంగాణ ముఖ్యమంత్రి ఓఎస్డీగా శ్రీధర్రావు దేశ్పాండే. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు కొత్తగా 16 లక్షల ఓటర్లు.